हाय फ्रेंड्स, वेलकम टू धनुष क्लिक चैनल। ई रोज मरो కొత్త అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను। ఆ విషయం ఏంటంటే, మన వీడియో ఎడిటర్స్ కి, వీడియోగ్రాఫర్స్ కి, వీడియో ఎడిటర్స్ కి 4K లో తీస్తున్న వీడియోలు వీడియో ఎడిటింగ్ కోసం చాలా ఇబ్బందిగా మారింది। సో దాని కోసం అని మనం ఒక తక్కువ బడ్జెట్ లో బుల్లి సిస్టమ్ తో మ్యాక్ ఓఎస్ చిన్న సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఏ విధంగా అయితే ఎంత తక్కువ బడ్జెట్ లో అయితే హ్యాపీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు దాని గురించి వివరించడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను। సో ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం। దానికన్నా ముందు మన వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను। లెట్స్ గో టు వీడియో। మనం బూటేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూయుఎఫ్ స్కాన్ డిస్క్ ఆల్ట్రా అని చెప్పేసి నేమ్ ఏదైతే చూపిస్తుందో అది మన బూటేబుల్ డివైస్ అన్నమాట। ఫైల్ని అయితే మనం బూటేబుల్లోకి తీసుకున్నాం। ఇప్పుడు మ్యాక్ ఓఎస్ నామో ఇన్స్టాల్ చేయబోతున్నాం మన టైనీ సిస్టంలో చేయబోతున్నాం ప్రజెంట్। పిట్ట కొంచెం కూతగనం అన్న విధంగా దీని పనితనం అనేది ఉంటుంది। చూడడానికి ఇది 6 ఇంచెస్ లేదు, బట్ దాని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది। బూటేబుల్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇందులో విండోస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది, సో అందుకే విండోస్ అని చూపిస్తుంది। మనం మ్యాక్ ఇన్స్టాల్ చేయబోతున్నాం। మీరు ఇక్కడ గమనించవచ్చు ఇన్స్టాల్ మ్యాక్ ఓఎస్ సొనామా బీటా అని వచ్చింది కదా। ఈ స్క్రీన్ కనిపించిన తర్వాత డిస్క్ యూటిలిటీ అనే ఆప్షన్లోకి వచ్చి కంటిన్యూ అనండి। డిస్క్ యూటిలిటీ విండో అనేది ఓపెన్ అయ్యింది। ఇప్పుడు వచ్చేసి ఇది మన M.2 1TB డ్రైవ్, సో దీంట్లో మ్యాక్ ఓఎస్ అండ్ విండోస్ రెండు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేనేం చేస్తున్నాను, పార్టిషన్ రెండు డివైడ్ చేస్తున్నాను। నాకు 600 GB 650 GB మ్యాక్ డ్రైవ్కి సరిపోతుంది। ఇక్కడ జీబీ పెడుతున్నాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను। ఇక్కడ ఏమడుగుతుంది మనకు, పార్టిషనా వాల్యూమా ఏమి యాడ్ చేస్తున్నావు అంటుంది। మనకు పార్టిషన్ కావాలి కాబట్టి పార్టిషన్ అని తీసుకున్నాను। చూసారా ఇక్కడ ఇటు 650 GB క్రియేట్ చేసింది, మిగతా బ్యాలెన్స్ 374 GB। ఇది మనం విండోస్ కోసం పెట్టుకుంటున్నాం। ఫస్ట్ మనం మ్యాక్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి అప్లై అనుకుంటున్నాను। పార్టిషన్ మనం మ్యాక్ ఇన్స్టాల్ చేయబోయే పార్టిషను క్రియేట్ అయిపోయింది। ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది అన్టైటిల్ కింద క్రియేట్ అయిపోయింది। ఇక్కడ 650 GB చూపిస్తుంది, చూడండి ఫ్రెండ్స్। ఇప్పుడు దీన్ని మనము నేమ్ ఇస్తున్నాము, మళ్ళీ దీన్ని ఫార్మాట్ చేసుకుంటున్నాము మ్యాక్ ఓఎస్ 14 బెటా అని ఇచ్చాను। ఇప్పుడు ఫైల్ ఫార్మాట్ని మాత్రం చేంజ్ చేయడానికి వీల్లేదు, ఇదే ఉండాలి, ఇదే లేటెస్ట్ ఫైల్ ఫార్మాట్ APFS అని ఉంచేసి అరేజ్ అనండి। మనకు డ్రైవ్ రెడీ అయిపోయింది, డన్। నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్క్ యూటిలిటీ విండోని క్లోజ్ చేయడమే, తర్వాత ఇన్స్టాల్ మ్యాక్ ఓఎస్ సొనామా బెటా కంటిన్యూ కంటిన్యూ। మీకు ఈ విధంగా సెకండ్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది, మ్యాక్ ఓఎస్ సొనామా బేటా అగ్రి అంటున్నాము, మళ్ళీ అడుగుతుంది అగ్రి అనండి అన్న తర్వాత ఇక్కడ మన డ్రైవ్స్ కనబడుతున్నాయి। ఇది ఏదైతే ఉందో అన్టైటిల్ 2 కింద ఉంది కదా, క్రియేట్ అయినప్పుడు అన్టైటిల్ 1, 2 అండ్ 2 క్రియేట్ అయినాయి। మనకు ఏదైతే 650 GB ఉందో ఇది మనం మ్యాక్ ఓఎస్కి పార్టిషన్ క్రియేట్ చేసుకున్నాము। సో మ్యాక్ ఓఎస్ని సెలెక్ట్ చేసుకున్నాం, అంటే మ్యాక్ ఓఎస్ 14 బీటా అనే నేమ్ చేసుకున్నాం కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము। ఇది వచ్చేసి పెన్ డ్రైవ్, దేన్ని టచ్ చేయకూడదు, అది గుర్తించడం కోసమే, రికగ్నిషన్ చేసుకోవడం కోసము మనం మ్యాక్ ఓఎస్ అని దీనికి నేమ్ చేసుకున్నాము। సో ఇది సెలెక్ట్ చేసి కంటిన్యూ అనండి। ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి 32 మినిట్స్ అనింది, కానీ ఇది పిట్ట కొంచెం కూతగనం కదా, దానివల్ల ఇది 32 మినిట్స్కి బదులుగా 18లోకి వెళ్ళిపోయింది।
నాకు తెలిసి 18 మినిట్స్ కన్నా ఇంకా స్పీడ్ అవుతుంది. దీని స్పీడ్ ఏంటనేది మీరు మీరే చూస్తారు ముందు ముందు. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. కంప్లీట్ అయిందండి ప్రాసెస్, మీరు గమనించవచ్చు. రీడింగ్ మోడ్ ఆన్ అయింది, సిస్టమ్ రీస్టార్ట్ అయ్యింది. చూసారా యాపిల్ లోగో అయితే మనకు మొత్తానికి డెస్క్టాప్ పైన కనిపించింది, సారీ మానిటర్ పైన కనిపించింది. ఇంకా మనకు 29 మినిట్స్ చూపిస్తుంది, బట్ అంత టైం పట్టదు, తొందరలోనే అయిపోతుంది. అయితే కష్టం అట్లా నా దగ్గర అది కంటిన్యూ ఉంటేనే దీనికి కిక్ ఉంటుంది. ట్రై ఇంత ముందు ఇది వచ్చి అది పడాలి. ఇట్లాంటి కంటిన్యూస్ రికార్డింగ్సే ఉంటాయి, మొత్తం రికార్డ్ పెట్టాలి. కానీ ఎందుకని ఆపిన, ఈ స్క్రీన్ తర్వాత ఏదొస్తారని తెలవాలి వాళ్ళకు.
ओके फ्रेंड्स మొత్తానికి ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయ్యింది ప్రాసెస్ ఇందులో మన ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి రీజన్ రీజన్ మన కంట్రీ ఏది ఇండియా అనేది మనం సెలెక్ట్ చేస్తున్నాము ఒకవేళ మన ఇండియా వాళ్ళు బయట కంట్రీలో ఉన్న వాళ్ళు గనుక చూస్తే మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంటిన్యూ అయితే చేస్తున్నాను మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాను ఒకవేళ మీరు కావాలనుకుంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని సెటప్ని ముందుకు వెళ్ళవచ్చు నేను అన్నీ బై డిఫాల్ట్లోనే తీసుకుంటున్నాను తర్వాత మానిటర్ లోకల్ ఎథర్నెట్ కనెక్షన్ తర్వాత అయినా మీరు చేసుకోవచ్చు ఉన్నా పర్వాలేదు అది మీ ఇష్టం లేట్ అవ్వకుండా వెళ్ళాలంటే కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మై కంప్యూటర్ దోస్ నాట్ కనెక్షన్ టు ద ఇంటర్నెట్ అనేది నేనైతే ప్రజెంట్ సిస్టమ్కి సో తర్వాత స్టెప్ కంటిన్యూ అని తీసుకోవాలి కంటిన్యూ ఏమడుగుతుందంటే ఫ్రమ్ ఏ మ్యాక్ టైమ్ మిషన్ బ్యాకప్ టు స్టార్ట్అప్ డిస్కౌంట్ ఉంది టైం మనకు అవసరం లేదు కింద ఫ్రమ్ ఏ విండోస్ పీసీ అంటుంది మైగ్రేషన్ అడుగుతుంది ఒకవేళ మీకు ఇంతకుముందు చేసిన విండోస్ పీసీలో కనుక డేటా ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా మనకి దీనికి కనెక్ట్ అయి ఉంటే డ్రైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అంటే దాంట్లో డేటా దీనికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది సో మనకు అవసరం లేదు కాబట్టి నాట్ నౌ అంటున్నాను నెక్స్ట్ అగ్రి మళ్ళీ అగ్రి అనండి ఇక్కడ మన పీసీని ఏమైతే ఇస్తున్నాను తనుష్ టెక్ అని ఇచ్చాను అకౌంట్ నేమ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు అకౌంట్ నేమ్ మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు పాస్వర్డ్ హింట్ ఒకటిలా ఉండకూడదు నేను ఇది 4321 పెట్టాను హింట్ వచ్చేసి 1234 పెట్టాను రివర్స్ ఆర్డర్లో మీకు కావాలనుకుంటే ఈ పిక్చర్ కూడా మార్చుకోవచ్చు ఇందులో ఈమోజెస్ అన్నీ ఉంటాయి మీకు నచ్చింది మార్చుకోవచ్చు ఫేవరెట్ ఆల్బమ్స్ ఎలా ఉంటాయి కెమెరా కనుక కనెక్ట్ అయి ఉంటే మీరు దాంట్లో నుంచి ఫోటో కూడా తీసి పెట్టుకోవచ్చు నేనైతే ఈమోజి సెలెక్ట్ చేసుకుంటే అది వచ్చేస్తుంది సో ఎనేబుల్ లొకేషన్ సర్వీస్ అడుగుతుంది మనది మొబైల్ కాదు ఇది ఇక్కడి నుంచి అక్కడికి తిరిగేది కదా డెస్క్టాప్ కాబట్టి ఎనేబుల్ సర్వీస్ అవసరం లేదనుకుంటున్నాను నేనైతే ఎనేబుల్ చేయట్లేదు సో ముందుకెళ్ళిపోతున్నాను కంటిన్యూ డోంట్ యూజ్ యూజ్ ద లొకేషన్ సర్వీస్ అంటే అవసరం లేదు డోంట్ యూజ్ ఇప్పుడు మన రీజన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ టోటల్ వరల్డ్ మ్యాప్లో మనం ఉన్నది ఇక్కడ కొంచెం పైన ఇది చెన్నై తీసుకుంది హైదరాబాద్ 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 అని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఉండేది సిద్దిపేట బట్ అది అందులో చూపెట్టదు కదా మ్యాప్లో చెన్నై కోల్కతా హైదరాబాద్ ముంబై న్యూఢిల్లీ ఇలా చూపిస్తుంటుంది బట్ మనము హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాము కంటిన్యూ అంటున్నాం మళ్ళీ కంటిన్యూ చలో నెక్స్ట్ కూడా కంటిన్యూ స్క్రీన్ టైం ఇవన్నీ మనం తర్వాత సెట్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్ ఇస్తుంది ఇబ్బంది లేదు కీబోర్డ్ ఇప్పుడు కీబోర్డ్ని చూడండి మీరు ఇక్కడ చాలామందికి కీబోర్డ్ సెటప్ అసిస్టెంట్ అని వచ్చినప్పుడు ఏంటి అనేది అర్థం కాదు కంటిన్యూ అన్న తర్వాత జెడ్ జెడ్ తీసుకోవాలి మానిటర్ మానిటర్ని చూడవచ్చు మీరు జెడ్ తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఆప్షన్ నెక్స్ట్ తీసుకొని డన్ అనండి జెడ్ తీసుకున్నప్పుడు అది ఐడెంటిఫికేషన్ చేసుకుంటుంది అంటే అది డిటెక్ట్ అవుతుంది కీబోర్డ్ మీరు ఇక్కడ చూడవచ్చు అన్ని ఆప్షన్స్ దాదాపు మనకు వచ్చేసాయి దీంట్లో డెస్క్టాప్ సెట్టింగ్ వచ్చేసి ఈ విధంగా మనం సిస్టమ్ సెట్టింగ్ అని చేసి తీసుకుంటున్నాము వైఫై బ్లూటూత్ ఎథర్నెట్ ఫైర్వాల్ నేనైతే ఫైర్వాల్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాను
పిసిఐ సీరియల్ అడాప్టర్, ఎథర్నెట్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనకు డ్రైవ్ అయితే కనపడాలి కాబట్టి సెట్టింగ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. డెస్క్టాప్ మీద మన డ్రైవ్స్ కనపడట్లేదు, హార్డ్ డిస్క్ అని పెట్టాను. ఇప్పుడు చూసారా మన డ్రైవ్స్ కనిపించాయి. సో ఇట్లా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కస్టమైజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీ చూద్దాం. iMac Pro అని చూపిస్తున్నది, iMac Pro 2.9 GHz. ఇది 8-core ప్రాసెసర్ అండి. రెగ్యులర్గా మనకు చెప్పాను కదా పిట్ట కొంచెం కూత గణం, దీని కూత అనేది 8 cores ఇస్తుంది. మామూలుగా 6 కోరే దొరుకుతాయి మనకి, ఇది 8-core ప్రాసెసర్ అనమాట. సో మంచి కాన్ఫిగరేషన్లో ఇదైతే ఉందని చెప్పవచ్చు. గ్రాఫిక్ కూడా మనకు బై డిఫాల్ట్ ఇంటెల్ 630 తీసుకుంది, 1536 MB కిందికి తీసుకుంది. అసలు ర్యామ్ 32 GB, అసలు దీంట్లో ఇన్స్టాల్ అయిందంటే చాలా వండర్. చాలా మోడల్స్లలో పెద్ద పెద్ద సిస్టంలలో మ్యాక్ అనేది ఇన్స్టాల్ కాదు. ఓఎస్ వచ్చేసి చూడవచ్చు మీరు, సోనామా 14. ఈ టైనీ రీఫర్బిష్డ్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుందండి. మీకు దీని అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, కామెంట్ చేసిన వాళ్ళకి నేనైతే రిప్లై ఇచ్చి అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి దాని డీటెయిల్స్ అనేది నేనైతే మీకు మెన్షన్ చేస్తాను. ఇది హెచ్పి ఎలైట్ డిస్క్ 800G6 డెస్క్ టాప్ మినీ పీసీ అండి. ఇది వచ్చేసి 10th generation i7 32 GB ర్యామ్ అండ్ 1 TB NVMe వస్తుంది. చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. మీకు ఈ ప్రైస్ ఏంటి దీని డీటెయిల్స్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కింద ప్రైస్ డీటెయిల్స్ అని కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను మీకు. అందులో ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ రూపకంగా అడగవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే ఒక లైక్ ఇచ్చేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.